సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఒక బ్లోవర్ని అయితే అన్బాక్సింగ్ చేయబోతున్నాం, అలాగే రివ్యూ కూడా చెప్తాను మీకు ఎలా ఉందనేది. దీన్ని నేను ఫ్లిప్కార్ట్ నుంచి పర్చేస్ అయితే చేశాను ఫ్రెండ్స్. దీని కంపెనీ వచ్చేసి జాక్ మిస్టర్ అనే కంపెనీ ఇది. అలాగే దీని వాటేజ్ వచ్చేసి 600 వాట్స్ అనమాట. ఆర్పిఎం కూడా చాలా ఎక్కువగా ఉంది, 15,000 ఆర్పిఎం. చాలా అయితే చాలా మంచిగా వర్క్ అయితే చేస్తుంది మనకి ఇది. ఓపెన్ చేయగానే ఈ విధంగా ఉంటుంది. ఇది వచ్చేసి మాన్యువల్ అనమాట, ఎలా వాడాలి ఏంటనేది అయితే మనకి ఇక్కడ ఈ పాంప్లెట్ లాగా ఉంది. సో దీంట్లో అయితే మనకి ఇచ్చారు. చాలా సింపుల్గా ఉంది ఫ్రెండ్స్ ఇది. ప్యాకింగ్ కూడా చాలా బాగుంది, అంటే నార్మల్గానే ఉందిలే కానీ నాకైతే ఎలాంటి డ్యామేజ్ అయితే లేదు. ఇది వచ్చేసి పైపు, దానికి అటాచ్ చేసేది అనమాట. ఇది ఒక టూల్. సో మీరు చూసినట్లయితే లోపల నుంచి ఆ బ్లోవర్ని బయట తీస్తే ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు మీరు. ఇది వచ్చేసి ఫ్రెండ్స్ మీకు క్లాత్ లాగా ఉంది చూసారా, అదేంటంటే డస్ట్ బ్యాగ్ అనమాట. సో అది వ్యాక్యూమ్ క్లీనర్ లాగా ఉపయోగించేటప్పుడు దాన్ని అయితే వాడాలి మనం. సో ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది. నేను రెడ్ కలర్లో అయితే ఆర్డర్ చేశాను. బేసిక్గా రెడ్ కలర్ ఒక్కటే అవైలబుల్ ఉంది అనుకుంటా. సో దీనైతే ఇప్పుడు మనం ఒకసారి టెస్ట్ చేసి అయితే చూద్దాం ఫ్రెండ్స్ ఏ విధంగా పనిచేస్తుంది ఏంటని. ఇందులో చూసినట్లయితే మనకు ఒక బటన్ అయితే ఇచ్చాడు ఇక్కడ, మీరు చూడొచ్చు. ఇది ఏంటంటే ఆన్ అండ్ ఆఫ్ బటన్ అనమాట. సో పక్కన వచ్చేసి మీకు లాక్ బటన్ ఒకటి అవుపడుతుంది చూడండి. బటన్ ప్రెస్ చేసిన తర్వాత ఈ లాక్ బటన్ ఆన్ చేస్తే మనకి నాన్ స్టాప్గా అది రన్ అవుతూనే ఉంటుంది అనమాట. సో మీరు ఇక్కడ చూడొచ్చు ఈ పైప్ని అయితే మనం ఇప్పుడు దానికి లాక్ చేయాలి ఈ విధంగా. దీంట్లో ఏంటంటే ఫ్రెండ్స్ మీకు మెన్షన్ చేయడం ఏం చేస్తారంటే ఫార్వర్డ్ రివర్స్, అంటే ఫ్యాన్ ముందుకి వెనక్కి, అంటే వ్యాక్యూమ్ క్లీనర్ లాగా కూడా ఉపయోగిస్తారు కదా. సో ఫ్యాన్ ముందుకి వెనక్కి తిరుగుతుంది అని చెప్పేసి మనకు మెన్షన్ చేస్తారు. అలా ఏమి ఉండదు, వన్ సైడే ఉంటుంది అనమాట. కాకపోతే ఈ ముందు పెట్టిన టూల్ ఉంది కదా పైప్, దాన్ని మార్చడం ద్వారా మనకి వ్యాక్యూమ్ లాగా బ్లోవర్ లాగా అయితే పనిచేస్తుంది మనకి. చూడొచ్చు ఎంత పవర్ఫుల్గా ఉందో. మీకు ఇక్కడ ఏం కనిపించట్లేదు అని చెప్పేసి నేను ఒక దగ్గర చిన్న పేపర్స్ వేసి అయితే మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. సో నేను ఏంటంటే నార్మల్గా చిన్న పేపర్స్ అయితే వేశాను. ఇదేంటంటే మనకి సరిగ్గా అర్థం కావట్లేదు అని చెప్పేసి మీకు ఇక్కడ చూడొచ్చు. మేము మట్టిలో ఒకసారి పెట్టి చూపిస్తున్నాను, చూడొచ్చు ఎంత పవర్ఫుల్గా పనిచేస్తుందో ఇది. నేను ఏంటంటే ఫ్రెండ్స్ ఇంత దగ్గర పెట్టి ఎందుకు చూపిస్తున్నానంటే దాని పవర్ ఏందో తెలవటానికి, దూరం పెట్టి చూస్తే మీకు అర్థం కాదనమాట. సో మీరు ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు వ్యాక్యూమ్ క్లీనర్ అనమాట. ఆ పైపును తీసి మనకి ఈ విధంగా పక్కన ఫిట్ చేసి ఈ డస్ట్ బ్యాగ్ ఉంది కదా దీని ఫ్రంట్ అయితే దాన్ని లాక్ అయితే చేసేయాలి. అంతే ఫ్రెండ్స్ ఇది చాలా సింపుల్గా అయితే ఉంటుంది. సో ఇప్పుడైతే మనం ఆ వ్యాక్యూమ్ క్లీనర్ లాగా ఎలా ఉపయోగించాలనే చూద్దాం. మీరు చూడొచ్చు నేను ఆన్ చేయగానే ఆ డస్ట్ బ్యాగ్లోకి ఎయిర్ ఎలా ఏ విధంగా వస్తుందో, అలాగే మనం ఏదైనా చిన్న చిన్న డస్ట్ పార్టికల్స్ వాటి దగ్గర పెట్టినప్పుడు అదంతా వచ్చేసి అందులో చేరుతుంది. మీరు ఇక్కడైతే చూడొచ్చు మీరు. ఫ్రెండ్స్ ఈ బ్లోవర్ అయితే చాలా అసలు సూపర్ ఉందన్నమాట. అసలు మనకి కావాల్సిన తక్కువ ఖర్చులో చెప్పాను కదా 700 అయితే పడ్డది దీనికి. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్ మీరు దీన్ని ఎలా పడితే అలా వాడొద్దు, గంటల తరబడి అయితే వాడొద్దు అనమాట. ఇల్లు మొత్తం క్లీన్ చేయడానికి అలా అయితే వాడొద్దు. ఎందుకంటే ఫ్రెండ్స్ 600 వాట్స్ అంటే అసలు కరెంటు బిల్లు వాచిపోతుంది మనకి. సో అందుకని చెప్పేసి మీరు చాలా తక్కువగా లిమిటెడ్గా అయితే వాడుకోవాలి, అవసరమైనప్పుడే వాడుకోవాలి దీన్ని. సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ చేయండి, అలాగే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ వస్తుంది, వెంటనే నా వీడియో అయితే మీరు చూడొచ్చు.